హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ హైదరాబాద్లో పాత అపార్ట్మెంట్లకు భారీగా పెరిగిన గిరాకీ సొంతింటి కల సాకారం కావాలంటే ఎంతో వ్యయ ప్రయాసాలు పడాల్సి వస్తుంది నగరంలో భూములకి కాదు ప్లాట్లు విల్లాలు ఇలా ఏవి చూసినా ధరలు సామాన్యులకు అందుబాటులో లేవు గతంలో నగర శివార్లకు వెళ్తే తక్కువ ధరకు దొరికేవి ఇప్పుడు శివార్లలోనే ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి విశాలమైన రహదారులు కొత్త ప్రపంచాన్ని చూపిస్తున్నాయి దానికి తగ్గట్టుగా అక్కడ నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి రెండు వేల అడుగులు ఉన్న అపార్ట్మెంటు గేటెడ్ కమ్యూనిటీలో అయితే రూపాయలు రెండు కోట్లపైనే ఉంటుంది దూరం వెళ్ళి విల్లానే కొనుక్కుందామని ఆలోచన చేస్తే మౌలిక సదుతులున్న మూడు కోట్లలోపు ఏవీ దొరకట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో తాము ఉంటున్న ప్రాంతాల్లో అపార్ట్మెంట్లలో పాత ప్లాట్ల వైపు కొనుగోలుదారులు చూస్తున్నారు ఎక్కడో నగర శివార్లలో ఇల్లు కొనుక్కొని నగరంలో ఉండే కార్యాలయాలకు రావడం కూడా కష్టమే ఐటీ ఉద్యోగులైతే ఆయా సంస్థలు నగర శివార్లలోనే ఉన్నాయి కనుక కాస్త వెసులుబాటుగా ఉంటుంది పనిచేసే ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఇళ్లను ఎంపిక చేసుకోవడం ఎంతో ఉత్తమమని అనుభవజ్ఞులు చెబుతున్నారు అందుకే పాత ఇళ్ల వైపు చాలామంది చూస్తున్నారు వీటిని కొనేటప్పుడు నిర్మాణ నాణ్యత ఎలా ఉంది అనేది చూడాలి సెల్లార్లోకి నీరు చేరుతుందా వరద ముంచెత్తుతుందా గోడలు తడిగా మారుతున్నాయా గోడలకు పగుళ్ళు వచ్చా ఇలా అన్ని పర్యవేక్షించుకోవాలని నిర్మాణ రంగ నిపుణులు సూచిస్తున్నారు ఇంతకు ముందుకైతే టూ బీహెచ్కే ఫ్లాట్ కొనుక్కోవాలి అని అంటే కొత్తది నలభై నుంచి యాభై లక్షల్లో వచ్చేది ఇప్పుడు భారీగా పెరిగిన ధరల కారణంగా ఎక్కడ చూసినా కానీ టూ బీహెచ్కే ఫ్లాట్ అరవై లక్షలు పైమాటే అని చెబుతున్నారు కొత్తగా గేటెడ్ కమ్యూనిటీలు రెడీ టు మూ అపార్ట్మెంట్లోనైతే ఎనభై లక్షల వరకు కూడా టూ బీహెచ్కే ఫ్లాట్లు అయితే చెబుతున్నారు అదే పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో కనుక చూసుకున్నట్టయితే టూ బీహెచ్కే ఫ్లాట్ కట్టడమే మానేశారు మొత్తం త్రీ బీహెచ్కే ఫ్లాట్ మాత్రమే కడుతున్నారు దీంతో ఆ ఏరియాలో ఎక్కువ మంది త్రీ బిహెచ్ కెల వైపు మొగ్గు చూపాల్సి వస్తుంది ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీలో త్రీ బీహెచ్కే ఫ్లాట్లు మినిమం పదహారు వందల ఎసెఫ్టీ నుంచి రెండు వేల నుంచి మూడు వేల ఎస్ఎప్టీ వరకు కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు దీంతో అక్కడ బడ్జెట్ వచ్చేసి రెండు కోట్ల నుంచి మూడు కోట్ల వరకు కూడా బడ్జెట్ అనేది పెరిగిపోతుంది నార్మల్గా గేటెడ్ కమ్యూనిటీలో టూ బీహెచ్కే ఫ్లాట్ తీసుకుంటే కనుక మనకు తొంభై నుంచి ఎనభై లక్షలు పడుతుంది అదే త్రీ బీహెచ్కే ఫ్లాట్ గేటెడ్ కమ్యూనిటీలో కనుక తీసుకున్నట్టయితే కోటి పైమాటే పడుతుందని చెప్పేసి రియల్ వర్గాలు చెబుతున్నాయి అంతేకాకుండా ఇప్పుడు ఎక్కువగా ఐటీ ఉద్యోగులు చూసేది కొండాపూర్ కొత్తగూడ ఆఫీజ్పేట్ ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మియాపూర్ చందానగర్ ఈ ఏరియాలో చాలామంది ఐటీ ఉద్యోగులు అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కానీ ఫ్లాట్స్ తీసుకోవడానికి ఉండడానికి అయితే ఇష్టపడుతున్నారు ఇక్కడ కుకట్పల్లి ఏరియాలో కూడా చాలామంది ఉండడానికి ఇష్టపడుతున్నారు కానీ ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో ఇప్పుడు ఎక్కువగా బాచిపల్లి వైపు మన మియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి బాచిపల్లి ఎక్స్ రోడ్ మల్లంపేట ఈ వైపు ఎక్కువ మంది అయితే కస్టమర్లు మొగ్గు చూపుతున్నారు దీంతో ఈ ఏరియాలో రియల్ బూమ్ పెరిగింది ముందుకు మల్లంపేటలో మూడు వేల ఐదు వందల నుంచి ఎస్ఎఫ్టీ ఉండేది ఇప్పుడు అది కాస్త ఐదు దాటింది మల్లంపేట ఓఆర్ఆర్ వరకు కూడా చూసుకున్నట్టయితే ఎక్కడ చూసుకున్నా మినిమం ఐదు వేలు ఐదు వేలన్నర ఎస్ఎఫ్టీ లేని ఫ్లాట్స్ లేవు అపార్ట్మెంట్లు లేవు ఏవీ లేవు ఈ విధంగా రియల్ కనుక చూసుకున్నట్టయితే ఈ ఏరియాలో బాగా అందుతుంది అని చెప్పేసి రియల్ వర్గాలు చెబుతున్నాయి కానీ పాత ఫ్లాట్లకు మాత్రం చాలా గిరాకీ పెరిగింది ఎక్కడ చూసినా నలభై లక్షల్లో ముప్పై లక్షల్లో సెకండ్ హ్యాండ్లో ఫ్లాట్ దొరికితే కనుక తీసుకుందామని చెప్పి చాలామంది చూస్తున్నారు కానీ ముప్పై లక్షలు నలభై లక్షల్లో పాత ఫ్లాట్లు ఉన్న వాళ్ళు అమ్మడానికి ఇష్టపడట్లేదు వాళ్ళు అప్పట్లో ఎప్పుడో ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలకు తీసుకు తీసుకొని ఇప్పుడు అదే నలభై లక్షల్లో అమ్ముకోవాలి అని అంటే ఇప్పుడున్న రేటు ప్రకారం అవి అమ్మాలంటే అరవై లక్షల పై మాటే కానీ అరవై లక్షలు దాటితే కొనలేము అని చెప్పేసి పాత ఫ్లాట్ని ఇక్కడ ఉన్న కస్టమర్లు కూడా చెబుతున్నారు ఈ విధంగా రియల్ ఎస్టేట్ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా అయితే సాగుతుంది పాత ఫ్లాట్లు కొత్త ఫ్లాట్లలో ఇలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ